చెప్తా ఎస్ ఐఎమ్ రైట్ అన్న ఫీలింగ్ కలిగింది. బాస్ ఇస్ ఆల్వేస్ రైట్ అండ్ బాస్ మూవీస్ ఎలాంటి ఏ జానర్ అయినా సరే చూడడానికి విపరీతమైన అభిమానులు ఉన్నారనే విషయం మీకు తెలిసిందే. అండ్ చిన్న టీజర్ రిలీజ్ అయింది, ఆ టీజర్లో బాస్ లుక్ చూసాము ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. చిరంజీవి గారిని మనము సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చూస్తున్నాము. సార్ ఎలాంటి లుక్ అయినా సరే యు నేల్ ఇట్. మరి ఈ లుక్ వెనక అసలు ఎంత హోంవర్క్ జరిగింది, ఎలా అసలు ఈ క్యారెక్టర్ పరంగా నేను చూసుకుంటే ఇది ఒక వెల్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అండ్ సంపూర్ణ నాయకత్వం ఉన్నవారు, జీవితాన్ని కాచి వడపోసేటువంటి వ్యక్తిత్వం. సో అలాంటి సంపూర్ణత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే నడి వయసు దాటిన తర్వాతే వస్తుంది. సో అలాంటి జీవితాన్ని కాచి వడపోసిన వాడికి ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అండ్ చిన్న స్ట్రీక్స్ ఆఫ్ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ఇవన్నీ ఉండటం అనేది ఒక నిండుతనాన్ని కలగజేస్తున్న భావం నాకు వచ్చినప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ కెమెరామెన్ వాళ్ళందరూ కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. సో ఆ విధంగా ఈ గడప వేసుకోవాలనిపించింది. నేను ఫస్ట్ టైం ఈ రకంగా వేయటం. పాత్ర గాడ్ ఫాదర్ అనే సినిమా సీరియస్ అయినప్పటికీ, పాత్ర సీరియస్ అయినప్పటికీ మాలాంటి అమ్మాయిలు ఎవరైతే అభిమానులు ఉంటారో ఈ లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారు అండ్ అసలు తట్టుకోలేకపోతున్నాము. మెగాస్టార్ తో పాటు నయనతార గారు ఉన్నారు ఈ సినిమాలో అండ్ చాలా ఇంపార్టెంట్ పాత్రని పోషిస్తున్నారు ఆవిడ ప్రియా అని. సో ప్రియా గురించి మీ మాటల్లో సత్యప్రియ అమ్మాయి పేరు అండ్ ఆ క్యారెక్టర్కి ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అట్ ద సేమ్ టైం అంత హెవీ క్యారెక్టర్ క్యారీ చేసేటువంటి కరిస్మా ఉండాలి, తర్వాత సీనియారిటీ ఉండాలి, సినిమాకు గ్లామర్ తీసుకురావాలి. ఎన్ని కోణాలను చూస్తే కనుక నయనతార పెర్ఫెక్ట్ అందరికీ ఒకేసారి అనిపించడం, తను అప్రోచ్ అయితే కనుక తను వెంటనే ఈ సినిమా చేస్తాను ఉత్సాహం చూపించడం అనేది మాకు అందరికీ ఎంతో ఎంకరేజింగ్ అనిపించింది. అండ్ మేము అనుకున్నట్టుగానే ఆ క్యారెక్టర్లో ఆ పిల్ల అలా ఒదిగిపోవడం కానీ నయనతార దాన్ని ఎంతో గుంభనంగా ఆ క్యారెక్టర్ని పెర్ఫామ్ చేయటం అనేది సినిమాకి ఒక ఎంతో సపోర్ట్, ఎంతో ఓనే తీసుకొచ్చిందని చెప్పచ్చు. అండ్ చాలామంది కాదు కొద్దిమంది అన్నారు అండ్ అందరూ హీరో హీరోగా చేశారు, మళ్ళీ ఇందులో అన్నా చెల్లెలు అనేసరికి కొంచెం ఇబ్బంది ఉండదా అని. అంటే సబ్జెక్ట్ ఇస్ సో